మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ నక్షత్రంలో జన్మించిన పిల్లలు అదృష్టవంతులు విద్యావంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. జ్యోతిష్యంలోని నక్షత్రాలు మొత్తం 27. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మఖ, పుబ్బ, పూర్వ, పాల్గుని, ఉత్తర, పాల్గుని, అస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ప్రతి రాశిలో 3 నక్షత్రాలు 9 పాదాల చొప్పున మన పూర్వీకులు విభజన చేయటం జరిగింది. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి నక్షత్రం దాని స్వలక్షణాలను స్వభావాలను కలిగి ఉంటుంది. అవేమిటో మరియు ఏ నక్షత్రాల వారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అశ్విని నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శౌర్యవంతుడు, అధికమైన వినయము కలవాడు, బుద్ధిమంతుడు, సమర్థుడు, గొప్ప శరీరం కలవాడు అవుతాడు. అదే అశ్విని నక్షత్రంలో పుత్రిక జన్మిస్తే బలవంతురాలు, గుణవంతురాలు, వ్యవహారంలో నేర్పు గలది అవుతుంది. భరణి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే విద్యావంతుడు, ఆరోగ్యవంతుడు, యథార్థం మాట్లాడేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే మిక్కిలి సుఖపడునది, తల్లిదండ్రులను పూజించునది అవుతుంది. కృతిక నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే గంభీరంగా ఉండేవాడు, న్యాయశాస్త్రం తెలిసినవాడు, ప్రజాపాలకుడు, సమర్థుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే అభిమానం గలది మరియు కీర్తివంతురాలు, తేజోవంతి అవుతుంది. రోహిణి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే మంచి రూపం గలవారు, సౌఖ్యాన్ని అనుభవించేవాడు, సమర్థుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే కీర్తి ప్రతిష్టలు, దీర్ఘాయుష్మాంతురాలు, మంచి సంతానం కలది అవుతుంది. మృగశిర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శత్రువులను జయించేవాడు, పెద్ద పెద్ద కార్యములు సాధించేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే సౌభాగ్యవతి, సంతోషం గలది, గౌరవ ప్రతిష్ట గలది, ధర్మ కార్యాలు చేయనది అవుతుంది. ఆరుద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శౌర్యవంతుడు, పనులయందు సమర్థుడు, చింతలేనివాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే పుణ్యవంతురాలు, విద్యావంతురాలు అవుతుంది. పునర్వసు నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే సౌందర్యవంతుడు, సంతోషపరుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే శాంతస్వరూపం గలది, బంధువులయందు ఎక్కువ ప్రేమ గలది, ఓర్పు గలది, ధర్మ కార్యాలు చేయగలది అవుతుంది. పుష్యమి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే బలవంతుడు, స్థిర బుద్ధి కలవాడు, పరిశుద్ధుడు, విద్యయందు సమర్థుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే రూపవతి, ధార్మికరాలు, దైవభక్తి గలది, ఐశ్వర్యవంతురాలు, అదృష్టవంతురాలు అవుతుంది. అశ్లేష నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శౌర్యవంతుడు, మంచి సౌభాగ్యం కలవాడు, చక్కగా మాటలు మాట్లాడేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ధైర్యము కలది, విద్యావంతురాలు అవుతుంది. మఖ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే తేజోవంతుడు, వాదించటంలో సమర్థుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు, గౌరవనీయురాలు, ధనవంతురాలు, దేవతాభక్తి కలది అవుతుంది. పుబ్బ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధనవంతుడు, ధర్మాత్ముడు, కార్యాచరణము తెలిసినవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ఉత్తమ సంతానం కలది, ధనవంతురాలు, శత్రుజయం పొందినది అవుతుంది. ఉత్తర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ఐశ్వర్యవంతుడు, సుఖభోగాలు అనుభవించేవాడు, యథార్థము చెప్పేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే స్థిరమైన మనసు గలది, ఇంటి పనుల్లో నేర్పు గలది, గుణవంతురాలు, ధనవంతురాలు అవుతుంది. హస్త నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధనవంతుడు, విద్యావంతుడు, పరోపకార పారాయణుడు, అందమైన వాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే గౌరవంతురాలు, ఐశ్వర్యాలు కలది, పెద్దలయందు భక్తి కలది అవుతుంది. చిత్త నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధనవంతుడు, భోగభాగ్యాలను అనుభవించేవాడు, సంచార ప్రియుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే రూపవతి, ఆభరణాలు ధరించేది, తల్లిదండ్రుల ఆదరణ పొందునది, సౌఖ్యము అనుభవించునది అవుతుంది. స్వాతి నక్షత్రంలో పుత్రుడు జన్మించిన
ధర్మాత్ముడు, సత్యము పలుకువాడు, వ్యాపారమందు నేర్పు గలవాడు, విద్యావంతుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే కీర్తి ప్రతిష్టలు కలది, సత్యం మాట్లాడేది, ఉత్తమమైన సంతానం కలది, పనులయందు నేర్పు గలది అవుతుంది. విశాఖ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే సూక్ష్మ బుద్ధి కలవాడు, ఇంద్రియములను జయించువాడు, ధనవంతుడు, దయగలవాడు అవుతాడు. అదే పుత్రిక జన్మిస్తే విశేషంగా తీర్థయాత్రలు చేసేది, ధనవంతురాలు, బంధు ప్రేమగలది అవుతుంది. అనురాధ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే పరదేశమునందు నివసించువాడు, రాజ్య కార్యములోనూ ఆసక్తి కలవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ప్రసన్నమైన రూపము గలది, గర్వం లేనిది, ధనవంతురాలు, గుణవంతురాలు అవుతుంది. జ్యేష్ఠ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే శ్రమలను ఓర్చుకున్నవాడు, అసత్యం పలికేదానికి భయపడేవాడు, జాగ్రత్తతో సంచరించేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే చక్కగా మాట్లాడేది, పెద్దలను గౌరవించేది, భాగ్యవంతురాలు, సోదరులయందు పుత్రులయందు అధిక ప్రేమ కలది అవుతుంది. మూల నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే సౌఖ్యం అనుభవించేవాడు, ధర్మము తెలిసినవాడు, బంధువులను పోషించువాడు, అభిమానవంతుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ధనమునందు ఆసక్తి లేనిది, పతిభక్తి కలది, దైవభక్తి కలది అవుతుంది. పూర్వాషాఢ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే వినయవంతుడు, ప్రసన్నమైన ముఖము గలవాడు, దానపరుడు, అభిమానవంతుడు అవుతాడు. అదే పుత్రిక జన్మిస్తే బలవంతురాలు, ఆరోగ్యవంతురాలు అవుతుంది, మరియు విశాలమైన నేత్రాలు కలిగి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధార్మికుడు, విశ్వాసపాత్రుడు, శౌర్యుడు, పుత్ర సంతానం కలవాడు అవుతాడు. అదే పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు, అనుభవించునది, ఇతరుల హృదయం సులభంగా గ్రహించినది, భర్త ప్రేమ పొందగలిగేది అవుతుంది. శ్రవణ నక్షత్రంలో జన్మించిన పుత్రుడు పండితుడు, ధైర్యవంతుడు, వాదోపవాదనలో పరాక్రమముడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే దాన ధర్మములు చేయునది, బుద్ధిమంతురాలు, గుణవంతురాలు అవుతుంది. ధనిష్ట నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే వ్యసనాలకు దూరంగా ఉండువాడు, ఆరోగ్యవంతుడు, గుణవంతుడు అవుతాడు. అదే పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు, పురాణాలయందు ఆసక్తి కలిగినది, ధార్మికురాలు అవుతుంది. శతభిష నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే భార్యయందు ప్రేమగలవాడు, విద్యావంతుడు, రూపవంతుడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే దాన ధర్మం చేయునది, దైవభక్తి గలది, నేర్పు గలది, సంతానమంతురాలు అవుతుంది. పూర్వభద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ఇతరులను ఆదరించేవాడు, ఆదర్శ కార్యక్రమాలు చేయువాడు, శౌర్యము గలవాడు అవుతాడు. అదే పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు, దైవభక్తి గలది, మంచి సంతానం గలది, విద్యా వినయము గలది అవుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే ధనము కలవాడు, ధర్మ కార్యాలు చేయవాడు, శత్రువులను జయించువాడు, చక్కగా మాట్లాడేవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ఓర్పు సహనం కలది, ధనవంతురాలు, గౌరవంగా జీవించున్నది అవుతుంది. రేవతి నక్షత్రంలో పుత్రుడు జన్మిస్తే కీర్తిమంతుడు, సౌందర్యవంతుడు, పండితుడు, శౌర్యము గలవాడు అవుతాడు. పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు, గుణవంతురాలు, దైవ పూజలు చేయునది, చురుకైనది, సుందరమైనది అవుతుంది. ఇక ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి వారి స్వభావాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకులు సంచార స్వభావం కలవారిగా ఉంటారు. చపలత్వం ఈ జాతకుల స్వభావమని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. భరిణి నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తి కలిగిన వారుగా ఉంటారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతూ ఉంటారు. కాబట్టి ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడి ఇతరుల నిర్ణయాలను తమ నిర్ణయాలుగా భావిస్తూ ఉంటారు. కృతికా నక్షత్రంలో పుట్టిన వారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరుల వస్తువులు తమవిగా ఆక్రమించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరు అహంకార స్వభావులై ఉంటారు. ఈ జాతకులకు నిప్పు, వాహనాలు, ఆయుధాలంటే ఎక్కువగా భయపడుతుంటారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. రోహిణి నక్షత్రంలో పుట్టిన వారు ప్రశాంత వదనంతో కళాప్రియులుగా ఉంటారు. వీరు మనసులో ఏది దాచుకోరు, ఉన్నతమైన భావాలు కలిగిన వారుగా ఉంటారు. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు
భోగలాలసులు. వీరికి అమితమైన తెలివి ఉన్నా కూడా తగిన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించరు. ఆరుద్ర నక్షత్ర జాతకులు కోపోద్రిక్తులుగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవునా కాదా అన్నట్టు వీరి నిర్ణయాలుంటాయని, ఎవరిని కూడా వీరు నమ్మరని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు ఆదర్శవాదులుగాను ఇతరులకు సహాయ సహకారాలు అందించేవారుగాను ఉంటారు. ముఖ్యంగా వీరు శాంతచిత్త స్వభావులు. ఆధ్యాత్మికం అంటే వీరికి అమితమైన ఇష్టం. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారు సన్మార్గులై ఉంటారంటున్నారు జ్యోతిష్య పండితులు. వీరు బుద్ధిమంతులుగాను ఇతరులకు దానం చేసే స్వభావులై ఉంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అశ్లేష నక్షత్ర జాతకులు మొంకుపట్టు స్వభావులై ఉంటారు. వీరిలో ఆత్మ న్యూన్యతా భావం ఎక్కువగా ఉంటుంది. స్వయంగా కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మకానక్షత్ర జాతకులు స్వాభిమానంగా ఉంటారు. గొప్ప గొప్ప కోరికలుంటాయి. సహజంగా నేతృత్వం వహించే లక్షణాలుంటాయంటున్నారు జ్యోతిష్యులు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కళల పట్ల ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. ప్రతి క్రీడలంటే అమితమైన ఇష్టం ఈ జాతకులకు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఇతరులతో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలవారై ఉంటారు ఈ జాతకులు. హస్త నక్షత్ర జాతకులు కల్పన జగత్తులో విహరిస్తూ ఉంటారు. వీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు. చిత్త నక్షత్ర జాతకులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరుస్తూ ఉంటారు. కొత్త కొత్త ఫ్యాషన్లంటే అమితమైన ఇష్టం. ఎదుటివారిని ఆకర్షించే గుణం వీరిలో ఉంటుంది. ప్రధానంగా భిన్న లింగ వ్యక్తులతో ఎక్కువగా మసులుకుంటూ ఉంటారు. స్వాతి నక్షత్ర జాతకులు అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు. వీరి మనసును అదుపులో ఉంచుకుంటారు. కష్టాలను ఓర్చుకునే స్వభావులై ఉంటారంటున్నారు జ్యోతిష్యులు. విశాఖ నక్షత్ర జాతకులు స్వార్థపరులుగాను జడమొండిగాను వ్యవహరిస్తూ ఉంటారు. తాము అనుకున్నది చేయాలని ఈ జాతకులు భావిస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా తమదే పైచేయిలాగా అనిపించుకోవాలి అనుకుంటూ ఉంటారు. అనురాధ జాతకులకు తమ కుటుంబం అంటే అమితమైన ప్రేమ. వీరికి శృంగారం అంటే చాలా ఇష్టం. మృదు స్వభావి, అలంకార ప్రియులుగా కూడా ఉంటారనుకుంటున్నారు జ్యోతిష్యులు. జ్యేష్ఠ నక్షత్ర జాతకుల స్వభావం స్వచ్ఛమైనదిగాను ఎల్లప్పుడూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ వీరు శత్రువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు. దొంగచాటుగా శత్రువులపై దాడికి దిగుతూ ఉంటారు. మూలా నక్షత్ర జాతకుల ప్రభావపు జీవితం కష్టతరంగాను కుటుంబం నుంచి చీదరింపులను ఎదుర్కోక తప్పదు. కళలంటే అమితమైన ఇష్టం. వీరు కళాకారులుగా రాణిస్తారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు శాంత స్వభావులుగా ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వినయ స్వభావులై ఉంటారు. వీరిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకుపోయే తత్వం వీరిదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. శ్రవణ నక్షత్ర జాతకులు సన్మార్గులై పరోపకారిగాను ఉంటారు. ధనిష్ట నక్షత్ర జాతకుల వ్యవహారం కటువుగా ఉంటుంది. కోపం వీరి సొత్తులాగా ఉంటుంది. వీరు నిత్యం అహంకార పూరితులై ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. శతభిష నక్షత్రంలో పుట్టిన జాతకులు రసిక ప్రియులై ఉంటారు. వీరికి రతి క్రీడలంటే ఎక్కువ మక్కువ. వీరు వ్యసనపరులై ఉంటారంటున్నారు జ్యోతిష్య పండితులు. వీరి సమయానుసారం వ్యవహరించరు. ఏదైనా పని చేయాలనుకుంటే వీరికి ఇష్టం వచ్చినప్పుడే చేస్తూ ఉంటారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు బుద్ధిమంతులై పరిశోధనాత్మకమైన దృక్పథం కలిగిన వారుగా ఉంటారు. వీరు తమకు అందిన పనిని సమయానుసారం సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలిగిన వారై ఉంటారు. వీరి మాటల్లో చతురత కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. ఇతరులను ప్రభావితం చేసే గుణం వీరిలో ఉంటుంది. రేవతి నక్షత్ర జాతకులు సత్యవాదులై ఉంటారు. ఎల్లప్పుడూ ప్రజల బాగు కొరకు శ్రమిస్తూ ఉంటారు. వివేకవంతులుగాను ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.